नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। చాలా కాలం క్రితం వీళ్ళందరికీ విలువిచ్చి నేర్పిన మహానుభావుడు కృపాచార్యుడు, ఆయన్ని పిలిచాడు. కృపాచార్యుడు ఎంత గొప్పవాడండి, ఏనాటివాడు, ద్రోణాచార్యుడికైనా భావం మరిది. ద్రోణాచార్యుడి భార్య కృపి, ఈ కృపాచార్యుడు కవల పిల్లలు. పూర్వం ఎప్పుడో ఒకప్పుడు శంతనుడితో సమానంగా ఆయన్ని పెంచారు. అంతటి మహానుభావుడు ఆయన. అటువంటి మహాత్ముణ్ణి పరీక్షిత్తుకి గురువుగా నియమించాడు ధర్మరాజు గారు. పౌరులందరినీ ముందు ఒప్పించాలి, ఎందుకంటే పౌరులకి ఇంతకాలం ధర్మరాజు గారి పరిపాలనలో చాలా హాయిగా ఉంది, సుఖంగా ఉంది. కడుపులో చల్ల కదలడంలా ధర్మరాజు పరిపాలన చేసినంతకాలం ఎప్పుడూ సకాలంలో వర్షాలు పడ్డాయి, పంటలు బాగా పండాయి. ధర్మరాజు గారు ధర్మరాజు కాదు, మానవుడు కాదు, ధర్మం ఈ ధర్మరాజు అనే ఒక వ్యక్తి రూపంలో కనపడుతుంది. ధర్మాన్ని ఎలా చూస్తాం అసలు? ధర్మం ధర్మం అంటున్నాం రోజు, ఈ ధర్మాన్ని మనం కళ్ళతో చూడలేం. ధర్మం ఎలా కనపడుతుంది? మహానుభావుల రూపంలో కనపడుతుంది. పాండిత్యం ఎలా కనపడుతుంది? ఓ పండితుడి రూపంలో కనపడుతుంది. కవిత్వానికి ఆకారం ఉంటుంది, ఆ కవి రూపంలో కనపడుతుంది. ధర్మరాజు రూపంలో సమగ్ర ధర్మమే కనపడేది. అంతటి పేరు తెచ్చుకున్నవాడు. ఈ చరాచర జగత్తులో ఇద్దరు మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్లారు మన పురాణాల ఆధారంగా. ఒకడు హరిశ్చంద్రుడు, సశరీరంగా స్వర్గానికి వెళ్లాడు. మళ్లీ రెండోవాడు ధర్మరాజు. అందుకే ధర్మరాజు గారు మొత్తం పౌరులందరినీ కూడా పిలిపించి, నాయనలారా, ఇంతకాలం నన్ను ఎంతో ప్రేమించారు, సేవించారు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, కాలం కలిసి రావడం లేదు. ఇక శ్రీకృష్ణుడి శరీరం విడిచిపెట్టాక ఈ భూమితో ఇక మాకు సంబంధం లేదు, మా ప్రయాణానికి మీ అనుమతి కావాలి. ప్రజలకి చెప్పకుండా ప్రజాపాల సొంత పెత్తనంతో తన ఇష్టం వచ్చినట్టు తపస్సుకు కూడా వెళ్ళకూడదని బృహస్పతి యొక్క స్మృతిలో ఉంది. బృహస్పతి రాజనీతిని రాశాడు. ఆ రాజనీతిలో 10వ అధ్యాయం అంతా ఏమిటంటే, రాజుగారు ప్రజలకి చెప్పకుండా కొన్ని పనులు చేయకూడదు. రెండోది, ప్రభుత్వ త్యాగం చేసే ముందు కూడా తన ఇష్టం వచ్చినట్టుగా రాజుగారు వెళ్లిపోవడానికి వీల్లేదు. ప్రజలని ఒప్పించి, నేను ఇంకా పరిపాలించను, మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాను, మీ అనుమతి కావాలి అని అడగాలి. సన్యాసం తీసుకునే ముందు తల్లిదండ్రుల అనుమతి, భార్య అనుమతి, భర్తకు ఎలా అవసరమో, ప్రజల నుంచి విముక్తి పొందడానికి, ప్రజాపాలన త్యాగం చేయడానికి రాజుకు కూడా ప్రజల యొక్క అనుమతి ఉండి తీరాలి. అందుకే వాళ్ళందరినీ ఒప్పించాడు. పాపాడు చాలా ఏడ్చారండి, ధర్మరాజా ఇంతకాలం మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని ఎన్నో రకాలుగా ఆదరించావు, నీ పరిపాలనలో ఏ లోటు లేదు. 36 సంవత్సరాలు పరిపాలించాడు ధర్మరాజు. ఈ 36 ఏళ్లలో ఒక్కరోజు కూడా కరువు లేదట, ఒక్కరోజు కూడా ఆ కాలంలో అకాల వర్షాలు లేవు, సకాల వర్షాలు తప్ప. ఎప్పుడు వడగళ్ల వాన లేదు, నాస్తికులు లేరు, భగవంతుడిని తిట్టిన వాళ్ళు లేరు, ఇతరులను చూచి అసూయపడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు లేరు, అందరూ ధర్మబద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అంటే, ఇంకా తప్పదు, పరీక్షిత్ కూడా మా వంటి వాడే, అతను విష్ణు భక్తుడు, మిమ్మల్ని జాగ్రత్తగా పరిపాలిస్తాడు అని నచ్చజెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశాడు ఆయన, యూత్సుడిని పిలిచాడు. నాయన యూత్సుడా, నువ్వు మొత్తం వీళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకో, నాకు బదులుగా సేనానాయకత్వాన్ని, మహీనాయకత్వాన్ని వహించు, కుర్రాడు పెద్ద అయ్యేదాకా చూడన్నాడు. సుభద్రని పిలిచాడు. అమ్మా, మన వంశం పరువు ప్రతిష్ట నీ మీద ఆధారపడి ఉంది, అటు యాదవ వంశంలో ఉన్న వజ్రుణ్ణి ఇంద్రప్రస్థానికి రాజును చేశాను, ఇటేమో పరీక్షిత్తుని, నీ మనుమణ్ణి అభిమన్యుడు కొడుకుని హస్తినాపుర సింహాసనం మీద కూర్చోబెట్టాను, ఈ ఇద్దరిని పైకి తీసుకురావలసిన బాధ్యత నీది, నీవు మాత్రం మాతో మహాప్రస్థానానికి రావద్దు, ఇక్కడే ఉండని చెప్పాడు. ఇక ఇప్పుడు ఊళ్ళో ఉన్న మంచి పండితుల్ని, పురోహితుల్ని, వేద పండితుల్ని అందరినీ పిలిచాడు. విప్రుల్ని పిలిచాడు, అధముల్ని పిలిచాడు, చండాల సునక సంహతికి అందరికీ దాన ధర్మాలు చేశాడు. ప్రత్యేకంగా కుల పురోహితుడు గనక ధౌమ్యునికి 1000 బంగారు నాణాలు దానం చేశాడు. ముందు పురోహితుడిని పూజించాలని ఒక శాస్త్రం ఉన్నది, ఆ రోజుల్లో అలా ఉండేవారు గనక వాళ్ళు. ఆ తర్వాత కృపాచార్యుడికి సత్కారం చేశాడు. కృపాచార్యుడిని తన సింహాసనం మీద కూర్చోబెట్టి, ఎన్ని తరములుగా మాకు సేవ చేశావు,
నీ రుణం తీర్చుకోలేము, నువ్వు చిరజీవివి గనక జనమే జీవునికి కూడా నువ్వు మళ్లీ ఆచార్యత్వం వహించు అని ఆయన్ని పూజించి ఈ పరీక్షిత్తు గొప్ప వీరుడై ప్రజాపాలన దక్షకుడయ్యేదాకా నీదే బాధ్యత అన్నాడు. అంటే ఇక్కడికి మొత్తం మీద పిల్లల బాధ్యతని ఒకటి యూత్సుడికి ఇచ్చాడు, రెండు కుల పురోహితుడు ధౌమ్యుడికి ఇచ్చాడు, మూడోది సుభద్రకిచ్చాడు, నాలుగోది కృపాచార్యుడి చేతిలో పెట్టాడు. ఆ సమయంలో జనమంతా ఊరుకుండా ఉన్నవాళ్ళు, ధర్మరాజా అప్పుడే కంగారం వచ్చింది మరికొంతకాలం ఉండు అన్నారు. అప్పుడు ఇంకో తమాషా జరిగింది టండోయ్, జనం కిక్కిరిసిపోయారు, ప్రజల్లో తగద బయలుదేరిందిట. ఏయ్ నేను నిలబడి ఉంటే నా వీపు మీద పడతావా అని వాళ్ళలో వాళ్ళు తోసుకుంటావా అని కొట్టుకోవడం మొదలెట్టారు. భయంకరమైన వాదోపవాదం వచ్చింది. జనం కిక్కిరిసిపోతే సాధారణంగా మంచి మంచి సభల్లో రసాభాస ఉండదు, కానీ ఆ రోజు ఏమిటో కర్మగాలి, ధర్మరాజు గారి ఎదురుగుండా తగాద వచ్చింది. వెంటనే సహదేవుడు బుద్ధిమంతుడు, పండితుడు, జ్యోతిశాస్త్రం తెలిసినవాడు, ఆయన చిరునవ్వు నవ్వుతూ, అన్నయ్య చూసావా, ఇది కలియుగ ప్రభావం. అంటే నీ సభలో ఎవడైనా ఎంతో పూర్వం ఇలా కిక్కిరిసిపోయిన సభలో ఉన్నప్పటికీ కొట్టుకున్నారా తిట్టుకున్నారా, పక్కవాడి భుజం మీద వాడి భుజం మీద పడితే వాడి కోపం వచ్చి వాడిని పొడిచాడు ఆ డొక్కలో, దాంతో వాడు వీడి మీద పడ్డాడా, నీవు ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో ఉండగానే వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటున్నారంటే ఇంకా మనం ఎందుకు పరిపాలించడం? రాజుగారు ఎదురుగుండా, ప్రభుత్వంలో ఉన్న అధికారి ఎదురుగుండా పౌరులు కొట్టుకుంటున్నారంటే ఆ రాజు అసమర్థుడు, అది కలి ప్రభావం, ఇంకా అక్కడ రాజు ఉండకూడదు. ఇది శుక్ర నీతిలో ఉంది, కావాలంటే చూడండి, కావ్య నీతి అంటారు దాన్ని. అందులో ఏమనుందో తెలుసా, ప్రభువు మాట వినకుండా ఎదురుగుండా కొట్టుకుంటున్నారు అనుకోండి, అటువంటిప్పుడు ఇంకా రాజు ఎక్కువ కాలం పదవులు ఉండడం మంచిది కాదట. సహదేవుడు స్వయంగా అన్నాడు, ఇది వరకు నీ సభలో నిశ్శబ్దంగా వినయముగా ఉండేవారు, ధర్మంగా ఉండేవారు, ఇప్పుడు వేళ్లలో వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంత చేసేముంది, ఈ వెనకవాడు వచ్చి ముందువాడి మీద వాలాడు, వెనకవాడు తోయడం వల్ల దాంతో వీడు కొప్పచ్చి వాడు డొక్కలో పొడిచాడు, వాడు వీడిని కొట్టాడు, ఏం అరుచుకుంటున్నారు, ఇది కలి ప్రభావం అనగానే ధర్మరాజు ఏం మాట్లాడకుండా ఒక్క చిరునవ్వు మాత్రమే నవ్వాడు. ఎందుకు నవ్వాడో తెలుసినా, ఇది నాకు తెలుసు, అందుకే నేను ప్రయాణానికి వెడుతున్నాను, ఇంకా వీళ్లలో కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు కనుక ధర్మరాజా వద్దంటున్నారు, ఇంకా మనం వీళ్ళ మధ్యలో ఉండలేం, ఉన్నా మన మాట వినరు. నాయనలారా, ఇంకా మీరు ఏమనుకున్నప్పటికీ నా ప్రయాణం తప్పదు, ఈ క్షణమే మీ దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాను అన్నాడు. ఈ ధర్మరాజు గారు చెబుతున్న మాటలేవి అవతల వాళ్ళకి వినబడ్డంలా, ఎందుకని తగాదా పడుతున్నారు గనక, అరుచుకుంటున్నారు గనక. వెంటనే ఆయన క్షణాలలో లోపలికెళ్ళి నగలన్నీ తీసేశాడు, నారవస్త్రాలు ధరించాడు, వనవాసానికి కావలసినటువంటి దుస్తులు తాను ధరించాడు, సోదరులకు ఇచ్చాడు, ద్రౌపదికి ఇచ్చాడు. ఇక అక్కడ అందరి దగ్గరికి వచ్చి ఇక మేము వానప్రస్థానికి బయలుదేరామన్నాడు. ఇదే మహాప్రస్థానం అన్నాడు. పాపం ఆయనంటే చాలా అభిమానం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, అందుకని ప్రజల్లో చాలామంది కృపాచార్యుడు, పరీక్షిత్తు, యుత్సుడు, ధౌమ్యుడు, ఇంకా పుర ప్రముఖులు, అన్ని కులాల యొక్క నాయకులు వీళ్ళందరూ చాలా దూరం వచ్చారు. హస్తినాపురం నుంచి వీళ్ళు ముందు దక్షిణం దిక్కుకు బయలుదేరారు. ఇక్కడ ఉంది ఒక కిటుకు మీరు ఎప్పుడో చూడండి, మహాభారతం చాలా గొప్ప ధర్మం. సాధారణంగా యాత్రకు వెళ్ళిన వాడు తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ బయలుదేరాలి, ఇది కఠోర నియమం. ఇంచుమించుగా 18 పురాణాలలో యాత్రలకు వెళ్ళేవాడు తన ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ముందు తూర్పుకి 7 అడుగులు నడవాలి, ఒకవేళ తూర్పు ముఖం లేకపోతే ఉత్తరానికి వెళ్ళాలి, దక్షిణం తప్ప అసలు ద్వారమే లేదనుకోండి, అటువంటిప్పుడు ప్రయాణం చేసేవాడు ఇంట్లో ఏం చేయాలట, తూర్పుగా తన ఇంటిలోనే గదిలోనూ 7 అడుగులు నడిచి అప్పుడు దక్షిణానికి వెళ్ళాలి. అసలు దక్షిణం వైపు గృహస్థులకి మాత్రం ద్వారం ఉండడం మంచిది కాదు, అందుకే దక్షిణ ద్వార రహిత వర్ధమాన ధనప్రదా అని వాస్తు శాస్త్రంలో ఉన్నది. నాయనలారా, నా సూచన ఒకటి వినండి, దక్షిణము వైపు ద్వారము లేనటువంటి ప్రాంతం ధనమునిస్తుంది, అందుకే దక్షిణం వైపు సాధ్యమైనంత వరకు ద్వారం ఉండకూడదు. అందువల్ల ఇవన్నీ తెలుసున్నవాడు గనక ధర్మరాజు గారు ఏం చేయాలి, నిజానికి తూర్పుకో ఉత్తరానికో ప్రయాణానికి వెళ్ళాలి, కానీ దక్షిణమునకు వెళ్ళాడు ఆయన. ఎందుకో తెలుసా, ఇంకా ఇంటికి తిరిగి రాను అని నిర్ణయించుకున్న యాత్రికుడు ఆఖరి యాత్రకి శరీరం విడిచిపెట్టడానికి వెళ్లేవాడు దక్షిణమునకు తిరిగి వెళ్ళాలి. దక్షిణం వైపు దేవుడున్నా, దక్షిణం వైపుకి యాత్రకు బయలుదేరినా వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు, పతనము లేని స్థితికి ఎడతాడు. అందుకే కొన్ని దేవాలయాలు ఇప్పటికి కూడా భగవంతుడు దక్షిణంకేసి తిరిగి ఉంటాడు. ఇప్పుడు పశ్చిమ గోదావరిలో ద్వారకా తిరుమల ఉంది, ఆయన దక్షిణముఖుడు, ఎందుకంటే మోక్షం ఇస్తాడు కనుక ఆయన.
అందుకే ధర్మరాజు గారు దక్షిణం దిక్కుకేసి ప్రయాణం అయ్యాడు. ఈయనతో పాటు కొంతమంది బయలుదేరారు కదా, ఆ బయలుదేరిన వాళ్ళు ఇదేమిటి ఎప్పుడూ లేనిది, ధర్మరాజు గారు దక్షిణం వైపు ప్రయాణం అయ్యాడు, అటంతా భూమి చుట్టూ తిరిగి అప్పుడు ఉత్తరానికి వెడతాడేమో. నిజానికి హస్తినాపురం నుంచి హిమాలయాలకు వెళ్ళడం దగ్గర. ఎందుకని హస్తినాపురం అంటే పాత ఢిల్లీ అని చెప్పాను, ఓల్డ్ ఢిల్లీ నుంచి హరిద్వారం, హరిద్వారం నుంచి హృషీకేశం, హృషీకేశం నుంచి ఉత్తర కురు భూములు మేరు పర్వతానికి వెళ్ళొచ్చు, అది అసలైన మార్గం. కానీ ఆయన దక్షిణం వైపుకు బయలుదేరాడు, రామేశ్వరం మొదలైన వైపు, ఈ తిరుపతి వైపు. అందుకని వాళ్ళలో వాళ్ళు కొందరు తెల్లబోయారు. అప్పుడు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి ఇక ఇది మహాప్రస్థానం కనుక ఇలా వెళ్ళాడు అన్నట్ట. ముందు ధర్మరాజు, ధర్మరాజు వెనకాల పాండవులు, ఆ వెనుక ద్రౌపది, ఆ వెనుక వరసగా ఈ అర్జునుడి భార్యలు మొదలైన వాళ్ళు బయలుదేరారు. కొంత దూరం నడిచాక అర్జున ఇంక నేను వెళ్ళిపోతున్నాను సెలవు అన్నది మొట్టమొదటగా. ఎవరు? ఉలూచి నాగకన్య, నాగరాజు గారి కూతురు. జన్నకు కడకు ఉలూచి భుజంగలో ఒక మున్నకు బోయే చిత్రాంగద తన తనూజుడైన బభ్రువాహను పాలికరికే తక్కు గల్లుగు సతులల్లా నీ తండ్రి కడన నిలువా. నాగకన్య నాశనం లేనిది, యుగాంతం వరకు పెళ్ళైనప్పటికీ కుమారి లాంటిది, కన్య వంటిది. అందుకే ఉలూచి ఇంకా అర్జునుడు ఉన్నంతకాలం ఆయనతో భార్యాబంధం ఉన్నది, ఇప్పుడు ఆయనే వెళ్ళిపోతున్నాడు, తనకే బంధం లేదు, మా నాన్నగారి దగ్గరికి వెళుతున్నానని ఒక నమస్కారం చేసి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ పాతాళంలో ఉంటుంది, ఆవిడ కూడా నిత్య కన్య, చాలా గొప్పది ఆవిడ. ఆ మాట మహానుభావుడు అశ్వమేధపురంలో జైమిని గారు చెప్పారు, జైమిని భారతంలో. అశ్వమేధపురంలో ఉలూచి వస్తుందిగా మనకి, ఇరావంతుని కథ ఇవన్నీ వస్తాయి, బబ్రువాహనుడి కథ వస్తాయి. అందుకని ఆవిడ పాతాళానికి వెళ్ళిపోయింది, యుగాంతం వరకు పాతాళంలో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆవిడ బ్రహ్మలోకానికి పోతుంది. ఇంకా రెండో భార్య చిత్రాంగద కొడుకు బబ్రువాహనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక తక్కినటువంటి స్త్రీలంతా అంటే సుభద్ర గాని, ధర్మరాజు గారి భార్యలు అందరికీ ఇంకొక భార్యలు ఉన్నారని చెప్పారు కదా ద్రౌపది కాకుండా, వాళ్ళంతా పరీక్షితు దగ్గరే హస్తినాపురంలో ఉండిపోయారు, పరీక్షన్ మహారాజు దగ్గర ఉండిపోయారు. కృపుడు ధౌమ్యుడు ప్రజల్ని, నాయనలారా ఇంకా మనం ఆయనతో వెళ్ళలేము, అమ్మో ఎంత దూరం పెడతారో వాళ్ళు, వాళ్లతో సమానంగా మనం వెళ్ళలేము, ఎందుకంటే ధర్మరాజు గారి ప్రయాణం ఆహారం తింటూ చేసే ప్రయాణం కాదు, పూర్తిగా తిండి విడిచిపెట్టి పాండవులు ఐదుగురు ద్రౌపదితో యోగాభ్యాస శక్తితో నడుస్తున్నారు. యోగాభ్యాసంతో నడిచేవాడికి మంచినీళ్ళు అక్కరలేదు, అన్నం అక్కరలేదు, దొరికితే తింటారు, దొరకకపోతే ఉపవాసం ఉంటారు, మంచినీళ్లు లభిస్తే తాగుతారు, లభించకపోతే తాకుండా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు తమ మానసిక శక్తితో యోగ శక్తితో ప్రయాణం చేయగలరు, అందుకని అన్నం లేకుండా మనం ప్రయాణం చేయలేం గనక మనం వెళ్ళిపోదామని కృపాచార్యుడు ధౌమ్యుడు ప్రజల్ని వెంటకు తీసుకుపోయారు. అందరూ ఆఖరి నమస్కారం చేసి వెనక్కి వెళ్ళిపోయారు. కృపాచార్య ధౌమ్యుల యొక్క మంచితనం వల్ల, వారి సౌమ్యత్వం వల్ల ఆ మహానుభావులు నిరంతరం పరీక్షిత్తు చేత యజ్ఞాలు చేయించడం వల్ల మళ్లీ పరిపాలన ధర్మరాజు గారి పరిపాలనలాగా తయారైంది. పరీక్షిత్ పరిపాలన కూడా అచ్చం ధర్మరాజు గారు ఎలా పరిపాలించాడో అలాగే పరిపాలించాడు. దాంతో పంటలు పండాయి, వర్షాలు కురిశాయి, ప్రజల్లో మధ్యలో కొంచెం తగాద వచ్చిందే అది క్రమంగా సద్దుమడిగింది. ఇంకా పరీక్షిత్తు తర్వాత మొదలైందనుకోండి సంపూర్ణంగా కలివినాశనం, కలి పూర్తిగా విధ్వంసం చేసి పారేశాడు భూమిని. పరీక్షిత్తు ఏ ముహూర్తంలో శరీరం విడిచిపెట్టాడో అప్పటి నుంచి సర్వనాశనం చేయడం మొదలెట్టట. అప్పటిదాకా మాత్రం పరీక్షిత్తు కలిని అదుపులో పెట్టడం వల్ల కొంత ధర్మం ధర్మం కిందే ఉన్నది. ఇంచుమించుగా కృష్ణ పరమాత్ముడు ఉన్నప్పుడు ఎలా ఉన్నదో పరీక్షిత్ పరిపాలన కూడా అలాగే ఉన్నది. అందువల్ల ఆయన కాలంలో కూడా లోటు లేదు. ఇక జనమే చేయడి దగ్గర నుంచి పతన అవస్థ కొంచెం కొంచెం మొదలైంది. అది కలి యొక్క లక్షణం. అది కలిర్ ధర్మ వినాశక, సుస్పష్టంగా వేదవ్యాసుల వారు భారతంలో చెప్పిన మాట, కలిహి ధర్మ వినాశక. కలి అంటే ధర్మమును నాశనం చేస్తాడు, ఎవరు ఒక క్షణం కూడా మంచిదనాన్ని ఉంచడు. ఎవరైనా మంచిగా ఉందామంటే వాళ్ళ గొడవలు ధ్వంసం చేయటమే వాడి లక్షణం. దానం చేద్దామంటే వద్దంటాడు. ఎవరైనా మంచినీళ్ళు ఇద్దామంటే ఎందుకే మంచినీళ్ళు ఇవ్వడం, వాడి తవ్వాడు దస్తాళ్ళు అంటాడు. ఇలా ఏ పరిస్థితులలోనూ ధర్మం చేసేవాడిని చెయ్యనివ్వకుండా నాశనం చేసేవాడు కలి పురుషుడు అంటే. అందుకే పరీక్షిత్తు కాలంలో మళ్ళీ యథాప్రకార పరిపాలన సాగింది. ఇంకా పాండవులు ఎవరెవరు వెళ్ళారు? ముందు ధర్మరాజు, ఆ తర్వాత భీముడు, భీముడి తర్వాత అర్జునుడు, అర్జునుని వెంట నకులుడు, నకులుని వెంట సహదేవుడు,
సహదేవుడు గనక ద్రౌపది ఒక్కొక్క కూడా రావడం మొదలెట్టింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలతో పాటు వచ్చి ధర్మరాజు వెంటబడింది. ధర్మరాజు గారు వెంటే నడవడం మొదలుపెట్టింది. ధర్మరాజు గారు చల్లబోయి ఎంతమంది పౌరులు ఆత్మీయులు ఎవరి దారిని వాళ్ళు పోయారు, ఒక్క కుక్క మాత్రం మనం వెంట వస్తాం చూసారా, దానికి ఎంత విశ్వాసమో అనుకున్నాడు ఆయన. వీళ్ళు కొంత దూరం వెళ్ళారు, దక్షిణం దిక్కుకు వచ్చారు. రామేశ్వరం వైపు దక్షిణ సముద్రం వైపుకు వచ్చారు వీళ్ళు. అక్కడ దాకా రాగానే అప్పుడు ఒక తమాషా జరిగింది. ఒక్కసారిగా భయంకరమైన జ్వాలలతో భూమి మీదకి కోటి సూర్యుల కాంతి దిగి వచ్చిందా అన్నట్టుగా ఒక పెద్ద తేజస్సుతో ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన. అది ఎలా ఉందో తెలుసా? అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రశిఖాదభ్రష్ట దగ్ధ లోకాదభ్రంబై వచ్చినట్లు ఆకాశాన్ని ఒరుసుకుంటున్న అగ్నిజ్వాలలతో విస్ఫులింగాలు వెదజల్లుతూ. విస్ఫులింగాలు అంటే ఏమిటనమాట, ఎప్పుడన్నా మీరు చెట్లు ఎండిపోయిన కట్టెలు ఇళ్ళు కాలిపోయినప్పుడు ఇంతంత నిప్పురవ్వలు లేచిపోతే చూసారా, చిట్టపట్ట శబ్దంతో నిప్పులు ముద్దల ముద్దల కింద విరిగి పక్కకు పడిపోతుంటాయి. అలా నిప్పురవ్వలు వెదజల్లుతూ ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు, అగ్నిహోత్రుడు. ఆయనకి సప్తార్చి అని పేరు. ఏడు రకాల రంగులున్నటువంటి జ్వాలలతో ఉంటాడు. ఆ ఏడు జ్వాలలతో సప్తార్చి ప్రత్యక్షమై మహాపురుషుడు ఒక రూపం ధరించి తన వేడిని ఉపసంహరించుకుని అర్జునుడితో ఇలా అన్నాడు, నాయన అర్జున ఇంకా నీలో భ్రమ పోలేదా, మానవ భ్రమ పోలేదా? వెంటనే అర్జునుడికి అనుమానం వచ్చింది, ఇదేమిట్రా అగ్నిహోత్రుడు నన్ను మానవుడు అంటాడు, మానవ జీవితంలో ఉన్న భ్రమ పోలేదా అని అడుగుతున్నాడని రెండు చేతులు జోడించి నమస్కరించి, ఏమి స్వామి మీ ఆజ్ఞ అన్నాడు. నిలిచి బీభత్సుండు నిర్భర స్నేహంబు కథమున విడువక గాండివంబు కొన్ని వచ్చుచున్న ఆతన్ని తోడ అవ్వాయుసుకుడు ఓ ధనంజయ సూరి చక్రం ఎన్నడే దివమునకేగే నీవేల గాండీవంబు విడువవు దేవకార్యమునకుగా వరుణ దేవుని చేత నేను తెచ్చిన యది ఈ ధను శ్రేష్టమం మహానుభావుని కొప్పింపుమనిన లెస్స అట్లు చేయుదుగాకని యక్కిరీటి అగ్రజానుజులకు చెప్పి ఆతడచ్చాపమును ఆదరమున అతాతడచ్చాపమంబుధి ఎందు పెట్టే. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏమన్నాడు, నాయన నీతో నాకు ఎంతో అనుబంధం ఉంది, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే పూర్వకాలంలో ఖాండవ వన దహనానికి నిన్ను కృష్ణుణ్ణి అర్థితో పిలిచి నీకు ఆయుధాలు ఇచ్చాను, శ్రీకృష్ణుడికి చక్రం ఇచ్చాను, నీకు ఈ గాండీవం ఇచ్చాను, నువ్వేం చేసావు ఇంకా గాండీవాన్ని కూడా పట్టుకెడుతున్నావు. నీ బావగారు సమస్త లోకేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అయిన కృష్ణుడు అవతార సమాప్తికి ముందే ఆయన చక్రం ఆయన దగ్గరున్న శారంగం అనే కోదండం సునందం అనే ఖడ్గం ఇవన్నీ ఆకాశానికి వెళ్ళిపోయాయి. ఆయన అవతార సమాప్తికి ముందు ఆయన ఆయుధాలు ఆయన రథం ఆయన జెండా అన్ని పైకి వెళ్ళిపోయాయి. ఆయన తానొక్కడే అవతారాన్ని విడిచిపెట్టాడు. నీకింకా భూమి మీద వ్యామోహం ఉన్నది, శరీర వ్యామోహం ఉంది, ఆత్మజ్ఞానం కలగలేదు, అందుకే గాంధీవాన్ని ఇంకా కూడా పట్టుకెడుతున్నావు. ఒక్క అందరూ ఆయుధాలు విడిచిపెట్టేశారు. నిజం చెప్పమంటారా, మహాప్రస్థానానికి వెళ్ళేటప్పుడు భీముడి దగ్గర గద లేదు, తక్కిన వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, ఏ ఆయుధాలు లేవు, అన్ని ఇంటి దగ్గర వదిలేసిపోతున్నాడు. ఒక్క అర్జునుడు మాత్రమే తన చేతిలో ఉన్న గాంధీవాన్ని విడిచిపెట్టకుండా వెడుతున్నాడు. అందుకని అన్నాడనమాట, ఇంకా నీకు ఈ గాంధీవం మీద వ్యామోహం పోలేదా, ఈ గాంధీవం ఇక నీకు పనికిరాదు, ఏనాడు దొంగలు నీ మీద పడినప్పుడు నీ గాంధీవంలో ఉన్న శక్తి నశించిందో, నీకు అస్త్రాలు శస్త్రాలు పనిచేయలేదో, అప్పుడే నువ్వు దీని మీద వ్యామోహం విడిచిపెట్టాలి, ఇంకా తగుదునమ్మా అని మోసుకెడుతున్నావు, దీన్ని విడిచిపెట్టేయి. ఇది వరుణుడి దగ్గర నుంచి నేను పుచ్చుకున్నాను, ఇది వరుణుడికి ఇచ్చేయి. ఈ గాంధీవానికి చాలా చరిత్ర ఉందండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మహాతపశక్తితో ఈ గాంధీవాన్ని సృష్టించాడు. బ్రహ్మ దానిని 15,000 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత బ్రహ్మ దగ్గర నుంచి ప్రజాపతి పుచ్చుకున్నాడు. ప్రజాపతి 60,000 సంవత్సరాలు ఈ గాంధీవాన్ని ధరించాడు. ఆ తరువాత ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడు స్వీకరించాడు. ఇంద్రుడు దానిని 16,000 సంవత్సరాలు ధరించాడు. ఇంద్రుడి దగ్గర నుంచి మళ్లీ మెచ్చుకుని మహావీరుడైన వరుణదేవుడు స్వీకరించాడు. వరుణదేవుడు 5,000 సంవత్సరాలు ధరించాడు. వరుణుడి దగ్గర నుంచి దీనిని
అగ్నిహోత్రుడు స్వీకరించాడు, అర్జునుడు గాని 65 ఏళ్లు ధరించాడు. కావాలంటే మళ్ళీ విరాట పర్వం కూడా చూడండి, అర్జునుడు 60 వత్సరంబులు ధరించువాడు అని ఉంటుంది అందులో. 65 ఇయర్స్, 65 ఏళ్లు గాండీవాన్ని చేత్తో పెట్టుకున్నట్ట. ఆయనకి ఎంత పెద్ద అంటే రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా పక్కన పెట్టుకునేవాట. సరే మొత్తం మీద ఏమైనా ఇంకెందుకునైనా నీకింత వ్యామోహం, దీనిని ఇంకా వరుణ దేవుడికి ఇచ్చే, నేను వరుణుడి దగ్గర పుచ్చుకున్నాను, మళ్ళీ ఆ వరుణుడికి చేర్చు అనగానే వెంటనే అర్థమైపోయింది అర్జునుడికి, ఇంకా ఈ ఆయుధంతో నాకు అనుబంధం తీరిపోయింది అనుకున్నాడు. సోదరులకి చెప్పి ఆదరంతో దక్షిణ సముద్రంలోకి విసిరేశాడు, వినయంగా విసిరేశాడు. టక్కన వరుణదేవుడు ఆ గాంధీవాన్ని పుచ్చుకుని అదృశ్యమైపోయాడు. వరుణదేవుడు ఒక రూపము ధరించి ఆ గాంధీవాన్ని పట్టుకుపోయాడు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడు, ఎవరు వస్తువులు వాడికి ఇచ్చేయాలి, ఇక రుణం లేకుండా పోవాలి. ఆపై అగ్నిహోత్రుడు అప్పటిదాకా అక్కడే ఎదురుకుండా ఉన్నట్ట రూపంతో, ఒక దివ్య రూపంతో, అర్జునుడు నా మాటని విని ఈ గాంధీవాన్ని వరుణుడికి ఇస్తాడా లేదా, లేక ఇంకా విర్రి వ్యామోహంతో దాన్ని పట్టుకుంటాడా అని ఎదురు చూసినట్టుగా చూసి అర్జునుడు వరుణదేవునికి సముద్రంలో విసిరి గాంధీవం అప్పగించేదాకా చూసి అప్పుడు అదృశ్యమయ్యాడు. ఇక మీకు ఏ భవబంధం లేదు, ఆఖరి బంధం ఇది, ఇది పోయిందా ఇక మీకు మోక్షం వస్తుందన్నాడు. ఇంకా అక్కడి నుంచి పాండవులు దక్షిణాభిముఖులై మొత్తం భూమి చుట్టూ ప్రదక్షిణ చేశారు. సాధారణంగా ఉత్తరాభిముఖులైతే వ్యతిరేక దిశలో వెళ్ళాలి, తీర్థయాత్రలకు అలాగే వెళ్ళాలి, కానీ వీళ్ళు ఇప్పుడు దక్షిణంగా ప్రదక్షిణకి భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా చేశారు. ముందుగా దక్షిణం వైపు ఉన్న క్షేత్రాలన్నీ చూశారు. దాదాపు వాళ్ళకు కూడా 3 ఏళ్లు పట్టింది మహాభారతం రాయడానికి, 3 ఏళ్లు పట్టిందట వ్యాసునికి. వ్యాసుడికి స్వయంగా చెప్పాడు 3 ఏళ్లని. వీళ్ళు కూడా పాండవులు ఇంచుమించుగా శ్రీకృష్ణుడి శరీరం విడిచిపెట్టిన 1 సంవత్సరం 2 ఏళ్ల వరకు తీర్థయాత్రలు అలా నడుస్తూనే ఉన్నారు, ఎక్కడ ఆగలేదు. దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం, దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం, అలా భూమి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ద్వారకకి వెళ్లారు. ఎందుకని, శరీరం విడిచిపెట్టే ముందు ద్వారకని, శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకని, సముద్రుడు ముంచేసిన స్థలాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుందాం. అక్కడ గుడి ఉండక్కర్లా, నగరం ఉండక్కర్లేదు, అక్కడ కృష్ణుడు కొంతకాలం ఉన్నాడు, స్థల దర్శనం చాలు, జలముతో నిండి ఉన్న స్థల దర్శనం చాలనుకుని ఒడ్డు నుంచే ద్వారకకి నమస్కరించారు. కొన్ని చోట్ల ఇప్పుడు శక్తి పీఠాలు మనకు కనబడవు, అక్కడ పూర్వం ఉన్న ఆలయాలు ఉండవు, కానీ ఆ శక్తి స్థలానికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఓడ్యాణే గిరిజాదేవి అని ఒక పీఠం ఉన్నది, అంటే ఒరిస్సాలో జాజ్పూర్ అని అంటారే అక్కడ, ఆ జాజ్పూర్ దగ్గర గిరిజాదేవి యొక్క ఆలయం పూర్వం ఉన్నట్టు లేదండి అంటాడు ఒక ఆయన. ఆలయం నీకెందుకు, అది శక్తి స్థలం, అది అక్కడికి వెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే చాలు, కాసేపు అక్కడ ఉంటే చాలు. అంతేగాని పూర్వపున్న ఆలయాలు ఎలాగో ఉండవు, కొంతకాలం పోయాక ఆలయాలు శిథిలం అవుతాయి, కానీ కొత్త ఆలయం కన్నా ఆ స్థలమునకు ఆ శక్తి ఉంటుంది, స్థలశక్తి ఎక్కడికి పోదు. అందుకని ఎప్పుడైనా మనం పూర్వంలాగా ఉన్నటువంటి ఊహలు చేయడం మాని ఆ స్థలమునకు వెళ్ళి కాసేపు దర్శనం చేసుకుని దేవుడు ఉంటే, లేకపోతే యోగాభ్యాసం చేసుకుని భగవత్ కథ విని దానం చేసుకొస్తే చాలు. అందుకే వీళ్ళు ద్వారకకు నమస్కరించారు. అక్కడ నుంచి మళ్ళీ హరిద్వారం, హృషీకేశం గుండా హిమాలయాలకు బయలుదేరారు. అవన్నీ ఉత్తర కురు భూములు అంటారు, దానికి దేవభూమి అని పేరు. చెప్పులు లేవు కాళ్ళకి, ఆయుధాలు లేవు, పైన వస్త్రం కూడా లేదు, ఒక కండువా తప్ప నార వస్త్రాలు, ఆహారం లేదు, కేవలం యోగ నిష్ఠతో శ్రీకృష్ణ పరమాత్మ జపంతో నడుచుకుంటూ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు వారు. ముందుగా కొంత దూరం వెళ్ళాక ముందు ధర్మరాజు, ధర్మరాజు పక్కన విడిచిపెట్టకుండా కుక్క, ఇంకా పాండవులు వరుసగా ఉన్నారు. ఆఖరణ మంచి యోగ నిష్ఠతో నడుస్తున్నటువంటి ద్రౌపది ఉన్నది, బిగుముతో నడుస్తుంది. యోగ నిష్ట కొంతవరకే పనిచేస్తుంది, ఓ స్థాయి దాటితే ఇంకా మంచుని, ఆ ప్రాంతాన్ని తట్టుకునే శక్తి యోగులకు కూడా ఉండదు. అందుకే హిమాలయ పర్వత గుహలలో యోగులు ఉన్నారు, ఇప్పటికి కూడా దిగంబర యోగులు సాధన చేస్తున్న వాళ్ళు, వాళ్ళు కూడా బదరీ నుంచి 3 మైళ్ళ దూరం వరకే ఉంటారు, 4 మైళ్ళు మ్యాక్సిమం అన్నారు. కేదారం దగ్గర అయితే 2 మైళ్ళే, కేదారం దాటాక 2 మైళ్ళు దాటాక యోగులు కూడా ఉండలేరు. అక్కడ ఉండాలంటే మహాయోగులు అయి ఉండాలి, సామాన్య యోగులు పనికిరారు. మహాయోగులు అనగా వశిష్ఠుడు, కౌండిన్యుడు, వేదవ్యాసుడు వంటి వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ఏ లోకానికైనా వెళ్ళగలరు, లేదా నారదుడు లాంటి వాళ్ళు అయి ఉండాలి. సామాన్య యోగులైతే ఇంకా 2 మైళ్ళు వెళ్ళాక శరీరం విడిచిపెట్టక తప్పదు. అటువంటి దివ్య స్థలం అది, ఆ స్థలంలోకి ఇంకా నడవలేక హఠాత్తుగా ద్రౌపది హుం అంటూ కింద పడిపోయింది, క్షణాలలో ప్రాణం పోయింది ఆవిడికి. ధర్మరాజు గారు వెనక్కి చూశాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోవడం మొదలెట్టాడు.
ఎంత ప్రాణమో తెలుసో ద్రౌపది అంటే ఆయనకి, ద్రౌపది లేకుండా ఒక క్షణం ఉండలేననేవాడు ఆయన. సోదరులు అంటే ఆయనకి అంత ఇష్టం. కానీ ఇప్పుడు యోగి, రాగం లేదు, ద్వేషం లేదు, బంధాలన్నీ పోయాయి, నిర్వికారంగా వెళ్ళిపోతుంటే భీముడు దుఃఖించి, అన్నయ్య ఎన్నాళ్ళు మనల్ని అనుసరించింది, కష్ట సుఖాలు అనుభవించింది, ద్రౌపది పతనమైపోయింది, ప్రాణం విడిచిపెట్టింది, ఏమిటి కారణం, మనతో ఎందుకు రాలేకపోయింది, నువ్వేమో మాట్లాడకుండా అసలు శవాన్ని కూడా పట్టించుకోకుండా పోతున్నావు ఏమిటంటే, అస్సలు వెనక్కి తిరగకుండానే ధర్మరాజు నడుస్తూ సమాధానం చెప్పాడు. నాయన ఇంకా ఆవిడ శరీరంతో మనతో వచ్చే అవకాశం కోల్పోయింది, దానికి ఒకటే కారణం, యోగాభ్యాసం చెడిపోయింది. ఎందుకు యోగాభ్యాసం చెడిపోయింది, చిన్న లోపం ఉన్న చివరిదాకా స్వర్గం దాకా భర్తతో పాటు స్త్రీ రాలేదు. ఆ చిన్న లోపం ఏమిటి ద్రౌపదిలో, ద్రౌపదికి మన ఐదుగురి మీద ప్రేమ సమానమే, కానీ మొదటి నుంచి అర్జునుడు అంటే కొంచెం పక్షపాతం, అర్జునుడిని ఎక్కువ ప్రేమించేది. అర్జునుడు మత్స్యంతరాన్ని ఛేదించి అసలు నన్ను చేపట్టినవాడు ఆయనే, ఆయనే లేకపోతే ఈ మిగతా పాండవులు నాకు భర్తలవుతారా అని ఐదుగురితో వ్యవహరించడంలో అర్జునుడిని ఒక రవ్వంత ఎక్కువ ప్రేమతో చూసేది.